నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అనుకున్నంత వేగంగా దేశం అభివృద్ధి చెందడం లేదు ఉన్మాద స్థితిలోకి భారత్ను నెట్టేస్తున్నారని కేసీఆర్ ఆవేదన ఢిల్లీ లిక్కర్ అవకతవకలపై భాజపా ఆప్ మాటల యుద్ధం కమలం పార్టీలో చేరమంటున్నారంటూ సిసోదియా ట్వీట్ ఢిల్లీ మద్యం వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్న కవిత ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరంగా ముందుకెళ్లే యోచన మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందన్న కాంగ్రెస్ కేసీఆర్ అందుకే పదే పదే ఢిల్లీ వెడుతున్నారని బండి విమర్శ అబద్ధాలకు పెద్ద కొడుకు అమిత్ షానే ప్రజల ఆకాంక్షలు పట్టించుకొని పసలేని ప్రసంగం చేశారన్న కేటీఆర్ ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల కీలక సమావేశం మునుగోడు ఉప ఎన్నికలపై చర్చించనున్న నేతలు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కిషన్ రెడ్డి వివరణ ఇద్దరి మధ్య సినిమాల గురించే చర్చ జరిగిందని వెల్లడి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసే కుటిల ప్రయత్నాలను చూస్తూ మేధావులు మౌనం వహించరాదని సీఎం కేసీఆర్ సూచించారు దేశం సరైన రీతిలో పురోగమించేలా వైతాళికులు కరదీపికలుగా మారాలని పిలుపునిచ్చారు హైదరాబాద్లో వైభవంగా జరిగిన స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహాత్ముడి అహింసా మార్గం ప్రపంచానికి దారి చూపుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికారులు పాల్గొన్నారు 75 ఏళ్ల స్వాతంత్ర ఫలాలు అడ్డడుగున ఉన్న పేదలకు ఇంకా చేరలేదన్న సీఎం దేశం సరైన రీతిలో పురోగమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసే కుటిల ప్రయత్నాలను మేధావులు అడ్డుకోవాలని కోరారు ఇలాంటి వాటి విషయంలో మౌనం దేశానికి మంచిది కాదని హితో పలికారు శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికే ఒక సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని స్వతంత్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది కరోనా మహమ్మారి లాంటి కొన్ని విషవాయువులు వస్తూ పోతూ ఉంటాయి స్వాతంత్ర్యం యొక్క ఉజ్వలత్వం 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలు వాటిని మరొక్క మారు సింహావలోకనం చేసుకుని ముందుకు పురోగమించాల్సినటువంటి పద్ధతులు ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా యువకులకు మేధావులకు ఆలోచన పరులకు ప్రజలందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను పేదల ఆశలు ఇంకా నెరవేరని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి అడుగు వర్గాల ప్రజలలో ఆక్రోశం ఇంకా వినిపిస్తూ ఉంది అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదు అనే ఆవేదన కూడా మనకు కనపడుతూ ఉంది వాటన్నిటినీ విస్మరించి ఒక ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసేటువంటి కొన్ని కుచితమైనటువంటి కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనందరం కల్లారా చూస్తూ ఉన్నాం చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు అర్థం అయిన తర్వాత కూడా అర్థం కానట్టు కూడా ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు ధీరోదాత్తులు మేధావులు వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుంది స్వాతంత్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించామని సీఎం వెల్లడించారు కోటి మంది జాతీయ గీతాలాపన చేయడం 22 లక్షల మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని వీక్షించడం గొప్ప ఘట్టాలుగా అభివర్ణించారు జాతి అనే భేదం లేకుండా పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరం బిడ్డలుగా మనందరి మీద ఉంది ప్రతి ఇంటిలో కూడా స్వతంత్రం గురించి ఆనాటి త్యాగాల గురించి ఒకసారి స్ఫురణకు తెచ్చేటువంటి సన్నివేశాలు రావాలని చెప్పే 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అన్నిటికన్నా గొప్ప సన్నివేశాలు రెండు నాకు బాగా సంతృప్తినిచ్చాయి లేచి 1 కోటి మంది జాతీయ గీతాపాన్ని ఏకకాలంలో ఆలపించడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని మన జాతీయ స్ఫూర్తికి జాతీయ భావానికి మన గర్వమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మహాత్ముడు విశ్వమానవుడు గాంధీ సినిమాను 22.5 లక్షల మంది చూశారంటే
అందులో ఒక 10% ఆ స్ఫూర్తి కలిగినా కూడా ఈ దేశం బాగా పురోగమించడానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తారని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను. గాంధీ మార్గంలో దేశం ఏ విధంగా పురోగమించానో ఆ బాటలోనే వారు సూచించినటువంటి అహింస సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో మనందరికీ తెలుసు. అంతకుముందు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవ్ నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను కట్టిపడేసింది. దీపికారెడ్డి, ఝాన్సీ లక్ష్మీబాయి నృత్యం, కవ్వాలి కార్యక్రమం అబ్బురపరిచాయి. కళాకారులు ప్రదర్శనలు ఆద్యంతం దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. ప్రతి ప్రదర్శనను సీఎం సహా మంత్రులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు. దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాప్రాణ దీపం శివం శివం మహుకార రూపం శివం. భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నూతన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీలో చేరితే తనపై నమోదైన కేసులన్నీ మాఫీ చేస్తామని భాజపా సందేశం పంపినట్లు సిసోదియా ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ భాజపాపై పోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శ ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో గతేడాది తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో అవినీతి చోటు చేసుకుందంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే భాజపాపై మనీష్ సిసోదియా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపా నుంచి తనకు ఓ సందేశం వచ్చిందని ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి భాజపాలో చేరితే తనపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్ని మూసేస్తామని, కమలం పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని ఆ ట్వీట్లో సిసోదియా వెల్లడించారు. దీనిపై స్పందించిన సిసోదియా, తన తలనైనా నరుక్కుంటాను తప్ప అవినీతి పరులు, కుట్రదారుల ముందు మాత్రం తల వంచనని తేల్చి చెప్పారు. తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనన్న సిసోదియా, ఏం చెయ్యాలనుకుంటే అది చేసుకోండని తెగేసి చెప్పినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. बहुत शॉकिंग था कि मेरे पास मैसेज आया, दो पार्ट थे उस मैसेज के, कि एक तो आपके खिलाफ जितने ईडी के, सीबीआई के केस चल रहे हैं इनको सबको खत्म कर दिया जाएगा, और दूसरा है कि आप पार्टी तोड़ के बीजेपी ज्वाइन कर लीजिए और हम आपको सीएम बना देंगे, क्योंकि हमारे पास में कोई सीएम कैंडिडेट नहीं है, सारे केस फर्जी हैं, मैं एक ईमानदार आदमी हूँ, तो इन फर्जी केस में कोई दम नहीं है, मेरा सपना सीएम बनना नहीं है, मैं जो ख्वाब लेके आया हूँ वो ये है कि दिल्ली के हर बच्चे को शानदार एजुकेशन मिले, और आज मैं काम कर रहा हूँ कि देश के हर बच्चे को शानदार एजुकेशन मिले, और मैं जानता हूँ कि ये सपना अरविंद केजरीवाल जी ही पूरा कर सकते हैं, इस देश में कोई और नेता नहीं है. ఢిల్లీలో గతేడాది నవంబర్లో కేజ్రీవాల్ ప్రభుత్వం నూతన అబ్కారీ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. నూతన మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో వీటిపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిబిఐకి సిఫార్సు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ మనీష్తో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లు, ప్రాంగణాల్లో ఇటీవల సోదాలు నిర్వహించారు. ఈ కేసులో సిబిఐ తనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిందని సిసోదియా పేర్కొన్నారు. దేశం విడిచి వెళ్లకుండా చూడడానికే ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే మద్యం కుంభకోణం కేసులోని ఎఫ్ఐఆర్లో పేర్లున్న 8 మందిపై మాత్రమే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సిబిఐ తెలిపింది. సిసోదియా సహా 4 ప్రజా ప్రతినిధులపై లుకౌట్ నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది.
दिल्ली प्रभुत्व पाठशाल विद्या प्रमाणालनु सौकर्यालनु मेरुगुपरिचिन उप मुख्यमंत्री मनीष सिसोदिया भारतरत्न पुरस्कारानिकि अर्हुडनि सीएम केजरीवाल कोनियाडारु कानी राजकीय कारणालतो सिसोदियानु केंद्र प्रभुत्वं वेधिस्तोंदनि आयन आरोपिंचारु గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ న్యూయార్క్ టైమ్స్ ఢిల్లీ విద్యా నమూనాను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. 70 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి అద్భుతం సృష్టించిన వ్యక్తిపై సిబిఐ దాడులు సిగ్గుచేటు కాదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తిపై ఇలాంటి దాడులు ఏంటని నిలదీశారు. మనీష్ సిసోదియాను అరెస్టు చేయవచ్చని, తనను కూడా అరెస్టు చేయవచ్చన్న కేజ్రీవాల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్లో ఆప్ అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ సర్కారు కొత్త మద్యం విధానం అంశంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ మౌనం ఆయన నిజాయితీ లేని వ్యక్తిత్వాన్ని తెలుపుతోందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు. అవినీతి ఆరోపణలపై స్పందించాలని 24 గంటలు సమయం ఇచ్చినా ఎందుకు సమాధానమివ్వలేదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కు మరో 24 గంటల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ఆప్ నేతలు అవినీతిలో రికార్డులు కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు మద్యం విధానంలో అవకతవకలపై ఢిల్లీ సివిల్ లైన్స్ ప్రాంతంలోని కేజ్రీవాల్ నివాసం వద్ద భాజపా నిరసనలు చేపట్టింది. కేబినెట్ నుంచి సిసోదియాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్న ఆమె ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గబోరని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన భాజపా ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజిందర్ సిర్సాపై పరువు నష్టం వేసేందుకు కవిత సిద్దమవుతున్నారు. నిరాధార ఆరోపణలపై ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించనున్నారు. ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ పేరు మీద ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఏం లేదు. ఇటువంటి వాటికి భయపడేది లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి ముట్టడికి యత్నించిన భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్లోని కవిత ఇంటిని ముట్టడించేందుకు భాజపా నగర కమిటీ సభ్యులు యత్నించారు. అనంతరం లోపలికి వెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా తెరాస శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. తెరాస శ్రేణులు పోలీసులు భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో ఓ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పదే పదే ఢిల్లీకి వెళ్లి చేసింది లిక్కర్ స్కామ్ వ్యవహారాల కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 30,000 కోట్లకు పెరిగిందన్నారు. మద్యం కుంభకోణంపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియాకు సంబంధించి వ్యక్తులను కలిసిందా లేదా? లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తే స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయిందా లేదా? రామచంద్ర పిల్లే, శరత్ చంద్రారెడ్డి, సృజన్ రెడ్డి, అభిషేక్, శరణ్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులకు పరిచయమా లేదా? అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దీనిలో ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధాలున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా దీనిలో వాటా ఉంది అని అనుమానం వస్తుంది మాకు. దీనిలో వ్యక్తులు, ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పార్టీ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినటువంటి ఒక ఎమ్మెల్యే అల్లుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుని యొక్క కజిన్ ఈయనే. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే వీళ్ళు ఇక్కడ అందజేస్తున్నది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితతో వెంటనే రాజీనామా చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు.
తప్పు చేస్తే కేటీఆర్ కవితపైన చర్యలు తీసుకుంటారని కేసీఆర్ అన్న మాటల్ని యాష్కి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కుటుంబంపై ఈడీ సిబిఐతో కేంద్రం దర్యాప్తు చేయించాలన్నారు. కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఈ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదంటున్నారు. ఇదే బీజేపీ నాయకులు ఒక పార్లమెంట్ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు కుటుంబం లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయి ఉన్నది, కవితనే ప్రత్యేక విమానాల్లో వచ్చి డబ్బులు అరేంజ్ చేశానని చెప్పి చెప్పినాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి నిజంగా చిత్తశుద్ధి గిట ఉంటే నీ బిడ్డని ముందు రాజీనామా చేయించి ఎమ్మెల్సీ నుంచి విచారణకి సహకరించు, లేదా బీజేపీ పార్టీ ఎంపీల పైన డిఫమేషన్ కేసు అయ్యి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ పరివేష్ వర్మ గారితోటి సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు తీవ్ర ఆరోపణలు చేసినావు చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులపైన. ఇంట్లో కవిత వాటలు ఎంత ఉన్నాయి, లేక చెట్ల సంతోష్ వాటలు ఎంత ఉన్నాయి, బయటికి దియ్యి. మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ప్రత్యేక కోర్టు మరోసారి కస్టడీని పొడిగించింది. గోరేగావ్లోని పాత్రాచల కుటుంబ కోణంలో సెప్టెంబర్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 1 అరెస్టు చేసింది. పాత్రాచల కుంభకోణం కేసులో దర్యాప్తు జరుగుతున్నందున కస్టడీని పొడిగించాలని కోర్టుకు ఈడీ విన్నవించింది. పాత్రాచల పునరాభివృద్ధిలో భారీ అక్రమాలు జరిగాయంటూ సంజయ్ రౌత్ భార్య అతని సన్నిహితులపైన ఆరోపణలున్నాయి. సంజయ్ రౌత్ ఎలాంటి తప్పు చేయలేదని శివసేన అధినేత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. రౌత్పై ఈడీ తప్పుడు కేసు బనాయించిందని ఠాక్రే ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షా కోసం చెప్పులు తీసుకువచ్చేందుకు బండి సంజయ్ పరిగెత్తడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేకి అంటూ బండి సంజయ్ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్న కేటీఆర్ రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరిట ప్రవేశపెట్టారన్నారు. సాగు చట్టాలతో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఎవరు క్షమాపణలు చెప్పారంటూ ట్విట్టర్లో నిలదీశారు. వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్లుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి భాజపా ఖరీదు కడుతోందని ధ్వజమెత్తారు. అమిత్ షా అబద్దాలకు బాధ్యత అని మునుగోడులో ఆయన ప్రసంగంలో అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలు లేవని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ రాజకీయ వ్యాపారాల ముందు తాకట్టు పెట్టిన గల్లీ నాయకులను చరిత్ర క్షమించదన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షాకు చెప్పులు అందివ్వడంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఆ వీడియోను ఉద్దేశించి ట్యాగ్ చేశారు. భాజపా బీసీ నేత పరిస్థితికి ఆ వీడియో నిదర్శనంగా నిలుస్తోందని మాణిక్యం పేర్కొన్నారు. బానిస రాజకీయాలకు భాజపా తెరతీసిందని అద్దెంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని మండిపడ్డారు. పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఈ రోజుల్లో, పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు మారుతున్న ఈ రోజుల్లో బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోయడాన్ని ఏ తరహా చైతన్యం అనుకుందాం? కేవలం బానిసత్వాన్ని ప్రస్ఫుటమయ్యే విధంగా తను చేసిన చర్య తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశం సిగ్గుపడాల్సిన అవసరం. ఈ బానిసత్వం మీద వారసత్వం మీద మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు, కానీ చివరాఖరికి మీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నది ఏంటంటే నాయకుల చెప్పులు మోసే కల్చర్ ను ప్రపంచానికి మళ్ళీ ఒక్కసారి ఇలా పరిచయం చేస్తున్నట్టుగా కనపడుతున్నారు. ఇదేనా తెలంగాణ ఆత్మగౌరవం? ఇదేనా జాతి ఆత్మగౌరవం? ఇలా ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు. మునుగోడు ఆత్మగౌరవం అనే పేరు మీద వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఇలా బండి సంజయ్ ఎలాంటి నాయకుడు, ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మునుగోడులో ఎవరిని డ్రామాలు చేసినా అంతిమంగా తెరాస గెలుపు ఖాయమని ఆ పార్టీ నల్గొండ జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఎదుర్కోలేకే భాజపా నేతలు అవాకులు చెబాకులు పేలుతున్నారని ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్ కుమార్, భాస్కర్ రావు, నోముల భగత్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల వద్ద తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే అణిచివేత గురైతుడు వాడే పెద్ద దళితుడు, కేసీఆర్ గడిపించే పెద్ద దళితుడు ఎవరు లేరు. ఏ దళితుడు ముఖ్యమంత్రి చేస్తే ఏం మారింది చెప్పు ఒకసారి నాకు. కాళేశ్వరం కట్టుకుంటే జాతీయ హోదా అయ్యారు, మిషన్ మీద మంచి పథకం బాగా చేస్తున్నారు అని చెప్పి దానికి రూపాయి సాయం చేయరు. కానీ గుజరాత్ మాత్రం ముందే వరదలు వస్తాయని చెప్పేసి ఊహించి 1000 కోట్ల ముందే శాంక్షన్ చేసి పెట్టాడు. ఢిల్లీ చెప్పు తెలంగాణ నాయకుల చేతులలో. మూడు కోళ్ళు ఆత్మగౌరవ సభ నీ ఆత్మగౌరవం అందించకపోయి కాళ్ళు అక్కడ పెట్టు. ఈ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ 2వ స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నారు తప్ప గెలుపు రేసులో వాళ్ళు లేరనేటువంటిది మాత్రం స్పష్టమైంది. ఉద్యమకారిణిగా నిలబడ్డటువంటి నాయకురాలు ఆమె మీద బుడద జరిగినంత మాత్రమే ఎవరు కూడా నమ్మకానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు, దీన్ని నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు.
రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇరువురి మధ్య కేవలం సినిమాల మీద మాత్రమే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్పై అల్లూరి దాడి చేసి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శతజయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్తో భేటీలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరుపై చర్చ జరిగిందన్నారు. అంతకుమించి ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరావు సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చాను కాబట్టి మిగతా రాజకీయాలు స్వతంత్రం కొద్దిగా జూనియర్ ఎట్టి గారిని భోజనానికి ఆహ్వానించారు. వారిద్దరూ చాలా సినిమాల గురించి, సినిమా చరిత్ర గురించి, స్వర్గీయ ఎన్టీ రామారావు సినిమాల గురించి, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పర్యటన చేశాడు, ఎటువంటి రాజకీయ పరమైనటువంటి చర్చలు అది నాకు సంబంధం లేదు వాళ్ళని అడుగుతారు. హైదరాబాద్ చంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ఈ పైవంతెన ఉపయోగపడనుంది. 45.79 కోట్ల వ్యయంతో రెండు వైపులా 4 లైన్లతో 674 మీటర్ల పొడవుతో ఫ్లైఓవర్ నిర్మించారు. కందికల్ గేట్, బార్కాస్ జంక్షన్ల వద్ద ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లిపోవచ్చు. ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ వైపు సకాలంలో చేరేందుకు వీలు కానుంది. ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో నలువైపులా జీహెచ్ఎంసీ 41 పనులు చేపట్టింది. చంద్రాయనగుట్ట పైవంతెనతో ఇప్పటికే 30 పనులు పూర్తి కాగా మరో 11 పనులు వివిధ అభివృద్ది దశలో ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం నగరంలో అవసరమైన చోట పైవంతెనలు, అండర్ పాస్లు, ఆర్ఓబీలను ప్రభుత్వం దశల వారీగా అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీధర్ పరిశ్రమలో రసాయనాలు కలుపుతుండగా 5 రియాక్టర్లు పేలి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో 7 గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 3 గురి పరిస్థితి విషమంగా ఉంది. రోజుల వ్యవధిలోని పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అమ్మాయిలకు అండగా వారికి చదువు సహా అన్ని విధాలా తోడ్పాటు అందించేందుకు ప్రాజెక్టు శక్తిని ప్రారంభించామని పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ తెలిపారు. సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. తొలుత 100 మంది బాలికలకు విద్యాబుద్ధులు అందిస్తామని చెప్పారు. సొసైటీ చాలా చేసింది అండ్ నేను చాలా తీసుకున్నాను సొసైటీ దగ్గర నుండి. పే బ్యాక్ టు ద సొసైటీ, సొసైటీకి నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది కూడా, ఇది ప్రాజెక్ట్ శక్తి అనేది ఒక ప్లాట్ఫామ్గా మంచి ఇనిషియేటివ్గా మేము పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే 100 మంది అమ్మాయిలు అనుకున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఓన్లీ తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఏ అమ్మాయి కూడా అదే మారుమూల గ్రామంలో ఉండిపోకూడదు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకేదైనా ఎలాంటి రకమైన ఫైనాన్షియల్ సపోర్టు ఈ ప్రాజెక్ట్ శక్తి ద్వారా చేయాలి అనేది మా లక్ష్యం. అంటే మామూలుగా అమ్మాయిలు అనగానే ఓ మనం గుట్లెక్కకూడదు అలాంటి భయంతో పెంచుతాం, కానీ ధైర్యంతో పెంచాలి, వాళ్ళు ఏమనుకున్నా సాధించగలరు అనే ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయాలని మేము ఇది ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాము. ఎడ్యుకేషనే కాదు 100 మంది అమ్మాయిల కోసం, బట్ వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వాలి, మమ్మల్ని చూసి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కలలు కనాలి అనే ఒక ఆశయంతో ప్రాజెక్ట్ శక్తిని మేము స్థాపించాము. స్వదేశంలో నిర్మితమైన తొలి ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ ఐఏసీ విక్రాంత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 సెప్టెంబర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో జరిగే కార్యక్రమంలో ఐఏసీ విక్రాంత్ను ప్రధాని మోదీ అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెడతారని పేర్కొన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్లో పనిచేసే పదవి విరమణ పొందిన సిబ్బంది, రక్షణ రంగ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించాయి. ఐఏసీ విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సీఎస్ఎల్ 20,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. సీఎస్ఎల్ నుంచి జూలై 28 ఐఏసీ విక్రాంత్ నౌకాదళానికి చేరగా అనంతరం గత నెలలో సముద్రంలో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించారు. MiG-29K ఫైటర్ జెట్లు, Kamov-31 హెలికాప్టర్లు, MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్లు దీనిపై మోహరించనున్నారు. ఐఏసీ విక్రాంత్లో మొత్తం 2,300 కంపార్ట్మెంట్లు ఉంటాయి. 1,700 మంది సిబ్బంది ఉండేలా దీనిని రూపొందించారు. మహిళా అధికారులకు ప్రత్యేక క్యాబిన్లు సైతం ఏర్పాటు చేశారు.
హిమాచల్ ప్రదేశ్లో పెట్రోల్ బంకుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా సిమ్లాలోని థియోంగ్కు సమీపంలోని ఓ పెట్రోల్ బంకుపైకి పెద్ద రాయి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని చాలా వరకు రోడ్లు మూసుకుపోయాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడుతుండటంతో వాహనాలు నడిచేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విలక్షణ దర్శకుడు సుకుమార్ కలయికలో విడుదలైన సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద సుమారు 350 కోట్లు వసూలు చేసి 2021లో అతిపెద్ద కమర్షియల్ హిట్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా పుష్ప ది రూల్ పేరిట రెండో భాగం తెరకెక్కుతోంది. హైదరాబాద్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. అల్లు అర్జున్ విదేశాల్లో ఉండటం కారణంగా హాజరు కాలేదు. పుష్ప ది రూల్ చిత్రీకరణను త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.